हेलो स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। टुडे सेकंड बीजेडसी प्लांट फिजियोलॉजी एंड मेटाबॉलिज्म पेपर लो मन की फर्स्ट यूनिट लो टॉपिक एंटेंटे ट्रांसपिरेशन एंड स्ट्रक्चर एंड मूवमेंट्स ऑफ स्टोमेटा। सो मन की ट्रांसपिरेशन अंटे एमिटी, ट्रांसपिरेशन ये विधंगा जरुगुतदी, एक्कड जरुगुतदी, इवन्नी कूडा मन की ट्रांसपिरेशन गुरिंची तेलियजेसे विषयालन्नमाट। सो इप्पुडु टुडे टापिक एंटंटे ट्रांसपिरेशन लो मन की स्टोमेटास अनेवि उंटायि, आ स्टोमेटास अनेवि ये विधंगा मूवमेंट जरुगुतुंदी अनेदी। ఫస్ట్ ది ఏంటంటే ట్రాన్స్పిరేషన్, ట్రాన్స్పిరేషన్ అసలు ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి ప్లాంట్స్లో జరుగుతుంది ట్రాన్స్పిరేషన్. ప్లాంట్ ఔటర్ పార్ట్స్ అంటే ఏంటి, మొక్కకి బయట కనిపించే భాగాలన్నిటిలో కూడా మనకి హోల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ హోల్స్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతుంది. ఇలా వాటర్ ఎవాపరేషన్ జరగడాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. అంటే ఏంటి, మొక్క యొక్క బయట భాగాల నుంచి వాటర్ కోల్పోయే విధానాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ట్రాన్స్పిరేషన్ని బాష్పోషేకం అని కూడా అంటారు. సో ట్రాన్స్పిరేషన్ అనేది లోయర్ ప్లాంట్స్ నుంచి హయ్యర్ ప్లాంట్స్లో కూడా మనకి కనిపించే మెయిన్ యాక్టివిటీ అనమాట. సో ఈ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే మనకి ప్లాంట్స్ అనేవి గ్రో అవడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, అసలు ట్రాన్స్పిరేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది చూద్దాం. అందులో ట్రాన్స్పిరేషన్లో ఫస్ట్ స్ట్రక్చర్ అండ్ మూమెంట్ ఆఫ్ స్టొమాటా. అసలు లీఫ్ లోపల మనకి ఇలా లీఫ్ని తీసుకున్నప్పుడు లీఫ్ అడుగు భాగంలో మనకి హోల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, పోర్స్ ఇలా. ఇవి లీఫ్లో అయినా ఉండొచ్చు, స్టెమ్లో అయినా ఉండొచ్చు, ఫ్లవరింగ్లో అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి హోల్ బాడీ, ప్లాంట్లోని హోల్ బాడీ పార్ట్స్లో కూడా మనకి హోల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ హోల్స్ ద్వారా గనక మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ జరిగితే వాటర్ వేపరేషన్ జరిగితే గనక మనకి దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. ఈ ట్రాన్స్పిరేషన్ ప్రతి హోల్లో అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పార్ట్ మొక్కలోని ఏదైనా ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెలెక్ట్ చేసిన పార్ట్ని మనం సెక్షన్ కటింగ్ చేసి మైక్రోస్కోప్లో సెట్ చేసి చూసినప్పుడు మనకి హోల్స్ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ హోల్స్ని డీప్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి స్టొమాటాస్ అనేవి కనిపిస్తాయి. ఈ స్టొమాటాస్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. స్టొమాటా అనేది మనకి కిడ్నీ షేప్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి కిడ్నీ షేప్లో సో మనకి లీఫ్లోని పోర్స్లో అంటే ఏంటి, రంధ్రాలలో మనకి ఈ స్టొమాటాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ స్టొమాటాస్ అనేది మోనోకార్డ్స్లో ఒక విధంగా ఉంటుంది, డైకార్డ్స్లో ఒక విధంగా ఉంటుంది. మోనోకార్డ్స్లో అయితే మనకి డంబెల్ షేప్లో ఉంటాయి ఈ విధంగా. డైకార్డ్లో అయితే మనకి పత్ర రంధ్రాలు అంటే ఏంటి, స్టొమాటాస్ అనేవి డైకాట్ ప్లాంట్స్లో మనకి కిడ్నీ షేప్లో ఉంటాయి, మోనోకాట్ ప్లాంట్స్లో అయితే మనకి డంబెల్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ స్టొమాటాస్ అనేవి ఎలా ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజంని ఫాలో అవుతుంది అంటే, ఓపెనింగ్ క్లోజింగ్ జరిగినప్పుడు మాత్రమే మనకి వాటర్ అనేది సాయిల్ ద్వారా రూట్కి, రూట్ నుంచి స్టెమ్ నుంచి ప్లాంట్లోని హోల్ పార్ట్స్ అన్నిటికీ కూడా మనకి వాటర్ అనేది
సర్ఫర్ అవ్వాలి. సో ఇలా సర్ఫర్ అయిన వాటర్ని ఎవాపరేషన్ ద్వారా కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ట్రాన్స్పిరేషన్కి మెయిన్ ఉపయోగపడే పార్ట్ ఏంటంటే పత్రాలలో, అంటే వాటర్ మ్యాక్సిమం మనకు కోల్పోయే పార్ట్ ఏంటంటే లీవ్స్. సో ఈ లీవ్స్ లోపల మనకి అబ్జర్వ్ చేసినప్పుడు పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ లోపల ఒక్కొక్క పోర్కి మనకి రెండేసి స్టొమాటాస్ ఉంటాయి. సో ఈ రెండు స్టొమాటాల్లో ఫస్ట్ ఇది డైకాట్స్. డైకాట్స్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే కిడ్నీ షేప్లో ఉంటుంది. మోనోకాట్లో అయితే మనకి డంబెల్ షేప్లో స్టొమాటా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ స్టొమాటాల్లో మనకి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది అంటే వాటర్ కోల్పోయినప్పుడు మనకి స్టొమాటా ఎలా కనిపిస్తుంది, నెక్స్ట్ వాటర్ అబ్జర్ప్షన్ చేసుకున్నప్పుడు ఎలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇందులో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఓపెనింగ్ మెకానిజం ఆఫ్ స్టొమాటా. సో ఈ స్టొమాటా అనేది ఏ విధంగా ఉంటుంది, కిడ్నీ షేప్లో ఉంటుంది అని చెప్పో. దీంట్లో ఇంకేముంటాయంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, గ్రీన్ కలర్ న్యూక్లియస్, నెక్స్ట్ ఎపిడర్మిస్, పోర్ లేదా స్టొమాటా. సో మనకి ఇలాంటి పార్ట్స్ అన్నీ కూడా మనకి స్టొమాటా స్ట్రక్చర్లో కనిపిస్తాయి అన్నమాట. సో క్లోరోప్లాస్ట్, నెక్స్ట్ న్యూక్లియస్, ఇవన్నీ కూడా సెల్ అనేది యాక్టివ్గా ఉండడానికి, అంటే సజీవంగా జీవించి ఉండడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల మనకి స్టొమాటా అనేది ఓవరాల్గా కిడ్నీ షేప్ని కలిగి ఉంటుంది అన్నమాట. సో దీంట్లో కూడా మనకి కొన్ని రకాల మూలకాలు ఉంటాయి, K+, Cl-, H+, అంటే ఏంటి K+, Cl- H+ అంటే K అంటే పొటాషియం అయాన్లు, Cl H+ అనేవి క్యాటియాన్స్ అనమాట. సో ఈ మూలకాలు అనేవి మనకి స్టొమాటా లోపల ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి వాటర్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనకి స్టొమాటా అనేది ఎక్కువ యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. సో అప్పుడు మనకి స్టొమాటా అనేది కొంచెం స్వెల్లింగ్ జరుగుతుంది, అంటే ఉబ్బడం జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి సెల్స్ లోపల వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్న స్టొమాటాల్లోంచి వేరే స్టొమాటాలోకి వాటర్ అనేది ఎవాపరేషన్ ద్వారా కోల్పోవడం, లేదా పార్ట్స్ నుంచి అంటే లీఫ్ ద్వారానే డైరెక్ట్గా వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా జరిగినప్పుడు మనకి వాటర్ అనేది బయటికి రావాలి అంటే ఓపెనింగ్ మెకానిజం అనేది జరగాలి. సో మనకి K+, Cl- అయాన్లు, H+ అయాన్లు అనేవి డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి లీఫ్లో ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. సో అందువల్ల మనకి ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సో హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్టొమాటాస్ అనేవి K+, Cl- అయాన్లు ఒక సెల్ నుంచి వేరే సెల్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయినప్పుడు మనకి వాటర్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి త్వచం ద్వారా, అంటే పెర్మియబుల్ టిష్యూ ఉంటుంది కదా, ఈ టిష్యూ ద్వారా మనకి హోల్స్ నుంచి వాటర్ అనేది ఒక సెల్ నుంచి ఒక సెల్కి వెళ్తూ ఉంటుంది. సో ఇలా వెళ్ళినప్పుడు మనకి వాటర్ కోల్పోవడం జరుగుతుంది. సో ఇలా కోల్పోయినప్పుడు మనకి ఓపెనింగ్ మెకానిజం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి వాటర్ అనేది ప్లాంట్స్ ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే ఓపెనింగ్ మెకానిజం అంటారు, ఓపెనింగ్ స్టొమాటా. సో ఈ ఓపెనింగ్ స్టొమాటాలో మనకి మెయిన్ కనిపించే ఏంటంటే స్టొమాటా చుట్టూ మనకి గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ గాడ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఎపిడర్మిస్ టిష్యూ నుంచి స్టొమాటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా చేయడానికి మనకి గాడ్ సెల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. గాడ్ సెల్స్. సో ఈ సెల్స్ ద్వారా మనకి వాటర్ అనేది ఫస్ట్ సాయిల్ నుంచి వాటర్ అనేది హెయిర్ రూట్కి వెళ్తుంది. హెయిర్ రూట్ నుంచి మనకి
रूट की फॉर्म अवुतदि रूट नुंची ऑटोमेटिक वैक्यूल्स द्वारा मन की एपिडर्मिस सेल्स लो वैक्यूल्स अनेवि प्रेजेंट अयि उंटायि सो ई वैक्यूल्स लो उन्न होल्स द्वारा मन की फस्ट होल्स द्वारा मन की गार्ड सेल्स लोनिकि वाटर अनेदि एवापोरेशन जरुगुतदि गार्ड सेल्स नुंची मन की नेक्स्ट फस्ट एपिडर्मिस सेल्स तर्वात गार्ड सेल्स तर्वात స్టోమాటోలోనికి వాటర్ అనేది వెళ్తుంది ఇలా వెళ్ళిన వాటర్ డే టైంలో అయితే మనకి యాక్టివిటీ ఫోటోసిన్సిస్ జరగడం వల్ల కే ప్లస్ సిఎల్ మైనస్ హెచ్ ప్లస్ అయాన్లు యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి సో ఇది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి సో మనకి వాటర్లో మూలకాలు అనేవి కరిగి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా లిక్విడ్ నేచర్ వల్ల ఒక సెల్ నుంచి ఇంకో త్వచానికి అంటే ఇంకో సెల్కి త్వచం ద్వారా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి సో ఇలా అయినప్పుడు మనకి హోల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి సో ఇలా ఓపెన్ అవుతాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే స్టోమాటల్ ఓపెనింగ్ మెకానిజం అని అంటారు సో ఇదంతా కూడా మనకి డే టైంలో జరిగే యాక్టివిటీస్ ఇది మ్యాక్సిమం ఏంటంటే ద్విదళ బీజాలకి సంబంధించిన అంటే ఏంటి డైకాట్స్ ప్లాంట్కి సంబంధించిన మొక్కల్లో మనకి ఈ విధమైన యాక్టివిటీ అనేది జరుగుతుంది సో ఈ యాక్టివిటీ అనేది గ్రామీణ కుటుంబంలో అయితే ఒక రకమైన స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి అలా కాకుండా వేరే జాతి అంటే ఏంటి వేరే స్పీసెస్కి లేదా జీనస్కి సంబంధించిన మొక్కల్లో అయితే మనకి అనుబంధ కణాలు అంటే ఏంటి గాడ్ సెల్స్ ద్వారా వాటర్ అనేది స్టొమాటోలోకి వస్తుంది స్టొమాటో నుంచి ఓవరాల్గా వాటర్ అంతా కూడా బయటికి ఎవాపరేషన్ రూపంలో కోల్పోతూ ఉంటుంది దీన్నే వ్యాపరేషన్ అంటారు సో ఇలా జరిగినప్పుడు మనకి పోర్స్ అనేవి అంటే స్టొమాటోస్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు వాటర్ ఆటోమేటిక్గా బయటికి రిలీజ్ అవుతుంది ఇది స్వెట్టింగ్ రూపంలో మొక్కలు అనేవి కోల్పోవడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా హయ్యర్ ప్లాంట్స్లో జరగవచ్చు లేదా లోయర్ ప్లాంట్స్లో ఎక్కువ జరుగుతుంది అంటే టెంపరేచర్ మీద బేస్ అయ్యి మనకి అయాన్స్ అనేవి మారుతూ ఉంటాయి సో దీనివల్ల మనకి వాటర్ అనేది కోల్పోవడం ఎక్కువగా జరుగుతుంది సో మన వాటర్ కోల్పోయినప్పుడు మాత్రమే మొక్క అనేది ఎక్కువ వడిలే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందువల్ల వాటర్ అనేది ఎప్పుడూ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అది లోయర్ ప్లాంట్స్లో అయినా అవ్వచ్చు హయ్యర్ ప్లాంట్స్లో అయినా అవ్వచ్చు సో ఓవరాల్గా ఈ మెకానిజం అంతటిని కలిపి ఏమంటారంటే స్టోమాటల్ ఓపెనింగ్ మెకానిజం అని అంటారు